मोहरम वेडुकुलु मुगिंपुलो भागंगा अंबेडकर कोनसीम जिल्लालो रामचंद्रपुरम मंडलम द्राक्षारामम ग्रामंलो मुस्लिम सोदरुलु 11वा रोजु मोहरम संताप दिनालनु चेसुकुन्नारु। ముస్లింలు భక్తి శ్రద్ధలతో అసుదా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు। రోజంతా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు ప్రార్థన అనంతరం ద్రాక్షారామం ప్రధాన వీధిలో అసురా అనే కార్యక్రమం ద్వారా గుండెలు బాదుకుని కన్నీటితో అసురా నిర్వహించారు। ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మొహరం సంతాప దినాల్లో పాల్గొనేందుకు ముస్లింలు ఇక్కడికి తరలివచ్చారు। 1450వ సంవత్సరంలో ఇస్లాం పరిరక్షణ కోసం సమాజంలో శాంతి ధర్మ సంస్థాపన కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హిమామే హుస్సేన్ ఇరాక్ దేశంలో శత్రువులతో భీకరంగా పోరాడారు। నాడు కర్బల్లా అనే ప్రాంతంలో జరిగిన యుద్ధంలో హిమామి హుస్సేన్ పరివారం తీవ్ర కష్టాలకు గురైంది। చివరకు హుస్సేని వీరమరణం పొంది ముస్లిం మదిలో చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు। నాటి యదార్థ గాథను తలుచుకుని యావత్ ప్రపంచంలో ముస్లింలు మొహరం 10 రోజుల పాటు విషాదంతో సంతాప దినాలు పాటించడం జరుగుతూ వస్తుంది। जमीने करबला में जलते हैं, अरे हरम खुले हुए सब निकलते हैं। जमीन करबला में जलते हैं, जी के वहाँ शामियों में जमीन करबला में जलते हैं। नमस्कार अंडे, ना पेरु शाबास, मैं द्राक्षाराम रामचंद्रपुर मंडलम अंडी। यह आस्थान बड़ाशुर खाना अंडी अद्दाल वारी आगावारी पंजा अद्दाल पंजा अच्छे प्रसिद्धि चीजें गत 120 संवसाली पंजा कटी 1444 संवस गत जगह कार्यक्रम इप्डवरकू ताजा चेयर जरूरत मेमा को मोदी संवसरा मोहरम ने నెలపొడుపు చూసినప్పటి నుంచి కూడాను ఆ రోజు నుంచి కూడాను మేము పేరుని తీసి మొహరం నెల ప్రారంభమైందని చెప్పేసి అందరికీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది। అలాగే ఆ మొదటి రోజు నుంచి కూడా 10వ రోజు దాకా కూడాను ఒక్కొక్క పేరుని తీసి ఒక్కొక్క ఇమామ్ గా మేము ప్రసిద్ధి చెందుతాం। ఈ రోజు రోజే ఆశూరా అండి, ఈ రోజు కూడాను 10వ రోజు అండి, మొత్తం అంతమైనటువంటి రోజు, మొత్తం 72 మంది షహీద్ అయినటువంటి రోజు, షహాదత్ చెందినటువంటి రోజండి। 72 మందికి షహాదత్ అయ్యింది, ప్రతి ఒక్కరి కూడా షహాదత్ ని మేము చాలా ఘనంగా నివాళులు అర్పిస్తుంటాం। ఎందుకంటే అప్పుడు కర్బలా దేశంలో ఇమామ్ హుస్సేన్ అలైహి సలాతు వసలాం గారు అంటే మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క మనవడు తీసుకెళ్లి 72 మందిని షహాదత్ చేయించారు కర్బలా దేశంలో। అప్పుడు మేము ఉండలేకపోయాం, కానీ ఇప్పుడు మేము రక్తాన్ని చిందించి కూడాను ఈ గుండెల మీద ఎటువంటి బాధ బాదుకొని మేము చెప్పడం జరుగుతుంది। మోలా మేము ఉన్నాం, ఇప్పుడు కూడా మీ యొక్క సందేశాన్ని ఏర్పాటు అందరికి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మేము ఉన్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది। ఈ యొక్క స్వాతంత్ర రాక ముందు నుంచి కూడాను మేము ఈ యొక్క షహాదత్ తారి చేయబడుతుంది। రోజే ఆశూరా మొహరం యొక్క 10వ రోజున కూడా ఘనంగా వారి యొక్క షహీద్ అయినటువంటి వాళ్ళకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొహర్రం అంటే ఏంటో తెలుసుకొని ముందు వారు మొహర్రాన్ని చేయాల్సిందిగా కోరుచున్నాం। ఎందుకంటే ఇది ఒక పండగ కాదు, ఒక పండగ కాదు మొహర్రం అనేటువంటిది, ఇది ఒక బాధాకరమైనటువంటి రోజులు। ఎందుకంటే ఇస్లాం దేశ ఇస్లాం యొక్క మతాన్ని ప్రవసిద్ధిని చెంది సిద్ధపరచవలసిందిగా ఇచ్చేయడం కోసం అని చెప్పేసి చేయడం జరిగింది। కానీ చాలామంది మొహర్రం అంటే ఒక పండగలా చేస్తున్నారు, ఇది పండగ కాదు। ఎందుకంటే వాళ్ళు షహీద్ అయినటువంటి వాళ్ళ కోసం ఘన నివాళులు అర్పించి మేము ఒక చేయడం, ఈ పంజాబ్ కూడా కట్టి 120 సంవత్సరాలు అవుతుందండి, అంటే స్వాతంత్రం రాకముందు నుంచి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని గాంధీ తాతగారు కూడాను 72 మందిని తీసుకొచ్చి మన యొక్క దేశాన్ని
భారత దేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చడం జరిగింది కాబట్టి ఈ రోజు రోజే ఆశీర్వాదండి ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాల తర్వాత కూడా దేవుళ్ళని ఊరేగిస్తారు పేర్లను ఊరేగించిన తర్వాత కూడా ఈ రోజు రాత్రి రోజే ఆశీర్వాద శబే షామే గరీబా అని చెప్పి మజ్లిస్ జరగడం జరుగుతుంది మండపేట వారి ఆశీర్వాదంలో అజాఖానే జహర్ అండి అందులో కూడాను మజ్లిస్ నిర్వహించగా జరపడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి పీరులు తీసుకెళ్ళి కర్బలా అనేటువంటి అంటే ఆ దేశాన్ని మేము ఎలాగా వెళ్ళలేము కానీ ఒక ఏరియాని ఒక చోటుని మేము కర్బలా అని చెప్పి ఏర్పరచుకున్నాం అక్కడ దాకా కూడా తీసుకెళ్ళి పీరుల్ని అక్కడ పీరుల్ని దించేసి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చేస్తామండి ఇది మొహర్రం అంటే ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమాలు అన్నమాట అండి ఎందుకంటే 14 సంవత్సరాల 44 1444 సంవత్సరాల ముందు జరిగింది కూడా ఈ రోజు వరకు కూడా తాజాగా ఉంచడం జరుగుతుందండి ఇది మొహర్రం అంటే